వేడివేడి అన్నంలో గోంగూర పచ్చడి కలుపుకుని తింటే ఆహా ఏమి రుచిలే. గోంగూర పచ్చడి అంటే తెలుగు వాళ్లకు ఎంతో ప్రీతికరం. పుల్ల పుల్లగా నోరూరించే రుచి గోంగూర సొంతం. పచ్చడి చేసినా, ఊరగాయ పట్టినా, పప్పు చేసినా, కూరల్లో జోడించినా, మటన్లో గోంగూర తగిలించినా ఆ రుచి అమోఘంగా ఉంటుంది. గోంగూర ఇష్టపడిన వాళ్లు బహుశా ఉండరేమో. ఏ కూరగాయల్లో వేసినా మంచి రుచినిచ్చే గోంగూరలో ఎన్నో పోషక విలువలున్నాయి. చీప్గా దొరికే, అందరికీ అందుబాటులో ఉండే గోంగూరలో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అనేక దీర్ఘకాలిక రోగాలను నయం చేసే సత్తా గోంగూరలో దాగుంది. ఇందులో విటమిన్ సి, ఏ, బి6 తో పాటు ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు, రకరకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టే శక్తి పుల్ల పుల్లని గోంగూరలో ఉన్నాయి. గోంగూరతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం. ఇమ్యూనిటీ. విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉన్న గోంగూర చాలా పవర్ఫుల్. దీన్ని తరచుగా తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. డైజెషన్. గోంగూరలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి శరీరంలో జీర్ణశక్తి పెరిగి డైజెస్టివ్ సమస్యలు దూరమవుతాయి. ఎముకల ఆరోగ్యానికి గోంగూర చాలా మంచిది. గోంగూరలో కాల్షియం, ఇనుము సమృద్ధిగా ఉంటాయి కాబట్టి రోజువారీ ఆహారంలో గోంగూర ఉండేలా జాగ్రత్త పడితే ఎముకల ఆరోగ్యం పటిష్టంగా ఉంటుంది. రక్త ప్రసరణలో గోంగూర చేసే సహాయం అంతా ఇంతా కాదు. శరీరంలో రక్త ప్రసరణ సజావుగా సాగడానికి గోంగూర సహకరిస్తుంది. గోంగూరను ఏ రూపంలో తీసుకున్నా మంచిదే కాబట్టి అప్పుడప్పుడు పిల్లలకు కూడా గోంగూర అలవాటు చేయాలి. మధుమేహానికి గోంగూర చాలా ఉపయోగపడుతుంది. రక్తంలో ఇన్సులిన్ స్థాయిని పెంచి షుగర్ లెవెల్స్ ని తగ్గించే శక్తి గోంగూరకుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు గోంగూరను ఆహారంలో చేర్చుకోవడం వల్ల షుగర్ వ్యాధిని నియంత్రించవచ్చు. గుండె, కిడ్నీ, క్యాన్సర్ ఇటువంటి రోగాలకు గోంగూర చాలా మంచి ఔషధం. గోంగూరలో ఫోలిక్ యాసిడ్స్, మినరల్స్ అత్యధికంగా ఉంటాయి. ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. గుండె, కిడ్నీ వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్స్ వంటి భయంకరమైన వ్యాధులను నివారించడానికి గోంగూర సహాయపడుతుంది. గోంగూరలో ఉండే వైటమిన్ ఏ ఎన్నో రకాలుగా మనకి ఉపయోగపడుతుంది. గోంగూరలో వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గోంగూరను తరచూ తీసుకోవడం వల్ల కంటి వ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. రక్తహీనతను దూరం చేసుకోవాలంటే శరీరానికి వైటమిన్ కే చాలా అవసరం. వైటమిన్ కే గోంగూరలో పుష్కలంగా లభిస్తుంది. దగ్గు, ఆయాసం, తుమ్ములతో ఇబ్బంది పడే వాళ్ళు గోంగూరను ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉంటే సహజ ఔషధంలా పనిచేస్తుంది. గోంగూరలో విటమిన్ సి పాళ్ళు ఎక్కువ. దాంతో ఇది మంచి రోగ నిరోధక శక్తిని సమకూర్చుతుంది. ఇందులో విటమిన్ ఏ కూడా ఎక్కువే. చాలా రకాల కంటి జబ్బులు నివారించడంతో పాటు చూపును దీర్ఘకాలం పదిలంగా కాపాడుతుంది. గోంగూరలో అన్నిటికంటే ఐరన్ పాళ్ళు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇది రక్తహీనతను సమర్థంగా నివారిస్తుంది. ఎనీమియా వ్యాధిగ్రస్తులకు ఇది మంచి స్వాభావికమైన ఔషధమని చెప్పవచ్చు. ఇందులో పీచు పదార్థాలు అధికం. అందుకే ఇది జీర్ణక్రియ సమర్థవంతంగా జరిగేలా చేస్తుంది. ఈ పీచు పదార్థం కోసం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పేగుల కదలికలు సమర్థవంతంగా జరిగేలా చూస్తుంది. ఈ పీచు పదార్థాల కారణంగానే స్థూలకాయలు బరువు తగ్గడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. గోంగూరలో పొటాషియం కూడా ఎక్కువే. అందుకే రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి గోంగూర బాగా ఉపకరిస్తుంది. మెగ్నీషియం వంటి ఖనిజ లవణాల వల్ల మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే మేని నిగారింపుకు, జుట్టు నిగనిగలాటానికి కూడా గోంగూర సహాయం చేస్తుంది. గోంగూరలో చెడుకవుని అరికట్టే శక్తి ఉంది. ఈ లక్షణంతో పాటు పొటాషియంతో రక్తపోటును అదుపు చేసే శక్తి కలగలిసి ఇది గుండె ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుతుంది. అధిక బరువును నియంత్రించడంలో గోంగూర చాలా సహాయపడుతుంది. బరువు ఎక్కువగా ఉన్నవారు గోంగూరను తీసుకోవడం ద్వారా త్వరగా బరువు తగ్గుతారు. పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తొలగించుకోవడానికి గోంగూరను ఎక్కువగా తీసుకుంటే మంచిది. ఒక 4 మీడియం సైజ్ గ్లాసుల నీరు తీసుకుని గోరువెచ్చగా అవుతూ ఉండగా దాంట్లో ఒక 5-6 ఆకుల గోంగూరను వేసి చక్కగా కషాయంలో కాచుకోవాలి. దాన్ని తీసి వడకట్టి ఆ కషాయాన్ని రోజూ ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం ద్వారా మన ఒంట్లో ఉండే చాలా రకాల రుగ్మతల నుంచి మనం విముక్తి పొందగలుగుతాం. ఎందుకంటే గోంగూరలో సరిపడా ఐరన్ ఉంటుంది, వైటమిన్ ఏ, వైటమిన్ సి ఉంటాయి. అన్నీ కూడా మన శరీరంలో వచ్చే ప్రతి రుగ్మతకు చెక్ పెట్టేవిగా ఉండడం వలన ఈ కషాయాన్ని మనం జీవితాంతం తీసుకున్నా కూడా ఎటువంటి హాని ఉండదు. సో ఫ్రెండ్స్, ఈ గోంగూర కషాయాన్ని తప్పకుండా వాడతారని, అందులోనూ ఆడవారు తప్పక వాడతారని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఆడవారికి నడుము నొప్పిని, పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వుని, ఒంట్లోని అధిక కొవ్వుని, కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది.
కిడ్నీ సమస్యల నుంచి కాపాడుతుంది, గుండె సంబంధ వ్యాధులు రాకుండా చేస్తుంది. ఇన్ని రకాల ఉపయోగమున్న గోంగూరని ఏ విధంగా తీసుకున్నా కూడా మంచిదే.